కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, గిరిజనులు, మైనార్టీ మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. గుంటూరు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ మతోన్మాద అరాచకాలను నిరసిస్తూ ఈ నెల 7, 8, 9 తేదీల్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరపాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యవర్గం నిర్ణయించిందని తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి వర్గం పిలుపు మేరకు ఈ దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, సంఘ్ పరివార్ శక్తులు నిర్వహిస్తున్నటువంటి మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా, మూక దాడులకు వ్యతిరేకంగా దళితులపైన, మైనారిటీలపైన, పేద అట్టడుగు వర్గాలపైన, స్త్రీలపైన జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 7, 8, 9 తేదీల్లో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు 3 రోజుల పాటు నిర్వహించబోతా ఉన్నాం. అందులో భాగంగా మన రాష్ట్రంలో, మన జిల్లాలో 7వ తేదీన జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. బీజేపీ గవర్నమెంట్ నిందితుల్ని హక్కును తెచ్చుకుంటా ఉన్నారు, బాధితుల్ని మరింత హింసిస్తూ ఉన్నారు. దానికి ఖచ్చితంగా అనేక ఉదాహరణలు ఇటీవల కాలంలో కూడా కనపడతా ఉన్నాయి. ప్రమాదకరమైనటువంటి చట్టాలని పార్లమెంటులో ఆమోదిస్తూ ఉన్నారు. మతాల మనోభావాల్ని కించపరిచే పద్ధతుల్లో, ధ్వంసం చేసే పద్ధతుల్లో నరేంద్ర మోడీ విధానాలు అమలు జరుపుతూ ఉన్నారు. కేబినెట్లో అనేక వర్గాలకి, అనేక మతాలకి సంబంధించి వాళ్ళ వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసే పద్ధతుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టాలు చేస్తూ ఉన్నది. మన రాష్ట్రంలో, మన దేశంలో మన 2వ తేదీన నరేంద్ర మోడీ కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు పెద్ద పెట్టున ఎగిసిపడినాయి. అయినా నరేంద్ర మోడీ చెవికి సోకలేదు. చెవిటి వారి ముందు శంఖం ఊదినట్టుగా ఉన్నది. ఇవాళ జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు భయంకరంగా జరగబోతా ఉన్నాయి. దేశంలో ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రభుత్వాల్ని అస్తిత్వంలోకి నెట్టడం, వాళ్ళ అస్తిత్వాన్ని దెబ్బతీయటం, అలాగే ఈ దేశం మొత్తానికి నేనే ఒకే రాజు, ఒకే దేశం, ఒకే ప్రజా, ఒకే ఎన్నికలు, అవి జమిలి ఎన్నికలు అనే పద్ధతుల్లో ఈ దేశాన్ని నియంతృత్వ పోకడల వైపు తీసుకెళ్తున్నటువంటి ఈ బీజేపీ అనుసరిస్తున్నటువంటి వైఖరిని ప్రతిఘటించడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు, దళితులు, మైనారిటీలు అందరూ ఒకే తాటి మీద నిలబడి ముందుకు సాగబోతా ఉన్నారు. దానికి అనుబంధంగా గుంటూరు జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం.